సిద్దిపేట జిల్లా మర్కోక్ మండలం పాములపర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి సమక్షంలో తోట మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంచాల శ్రీనివాస్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు లేదని, కేవలం నాయకుల పెత్తనం తప్ప ప్రజలకు జరిగింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు తప్పకుండా అమలవుతాయన్నారు. రాబోయే రోజుల్లో కొండపాక మండలం నుండి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలిపారు. గ్రామాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన 150 మంది కార్యకర్తలు ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పార్టీలో చేరడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేయాలని చెప్పాలి. తర్వాత ప్రజాపాలనలో 6 గ్యారంటీలు ప్రజలకు అందే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసుకుంటూ, రేపు మా కొండపాక మండలంలో కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది కనుక రేపు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా, ఎంపీ ఎలక్షన్లు కానీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ప్రియంగా మా ఊరి నుంచి కానీ, మా మండలి నుంచి కానీ, రేపు కాన్ఫరెన్స్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మేము అందరిగా సంసిద్ధులమై పార్టీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాం.